విశాఖపట్నం గాజువా 66వ వార్డులో పలు ఏరియాల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు తిప్పల నాగిరెడ్డి. ప్రభుత్వ నిధులతో 66 వార్డులోని బీసీ రోడ్లు ఆనుకుని ఉన్న వీధుల్లో 20 లక్షల రూపాయలతో కాలువలు కల్వర్టులకు మరియు కైలాష్ నగర్ కమ్యూనిటీ హాల్ రెండవ అంతస్తు భవనానికి 20 లక్షల రూపాయలతో నిర్మాణం చేయటకు సుమారు 50 లక్షల రూపాయల విలువైన అభివృద్ధి కార్యక్రమాలకు గాజువాక గౌరవ శాసనసభ్యులు శ్రీ తిప్పల నాగిరెడ్డి చేతుల మీదుగా 66వ వార్డు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి మహమ్మద్ ఇమ్రాన్ ఆద్బ్రలు ఈ శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. అనంతరం నాగిరెడ్డి మాట్లాడుతూ ఈ ప్రాంతంలో ఇంకా మిగిలిన ఉన్న సమస్యలను తన దృష్టికి వచ్చాయని ఒక ఏడాదిలోపు సమస్యలన్నీ పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు. గ్రౌండ్ ఫ్లోర్ వేసింది, ఫస్ట్ ఫ్లోర్ కూడా కొంతవరకు వేసి అన్కంప్లీటెడ్గా ఉన్న దానికి 10 లక్షల రూపాయలతో అది అక్కడ కమ్యూనిటీ హాల్ శాంక్షన్ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ 2 వరకులు బీసీ రోడ్డుకి అటువైపు ఇటువైపు 2 లక్షల రూపాయలు 20 లక్షల రూపాయలతో ఈ వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ ప్రజెంట్ 30 లక్షలు ఈరోజు శంకుస్థాపన కార్యక్రమం పికప్ చేసాం. ఇంకా 2 వర్కులు పెండింగ్లో ఉన్నాయన్నారు. ఆ 2 వర్కులు కూడా శంకుస్థాపన కార్యక్రమం చేస్తాం. ఫస్ట్ చేసిన 5 వర్కుల్లో 3 వర్కులు కంప్లీట్ అయ్యాయి, ఇంకా 2 వర్కులు పెండింగ్లో ఉన్నాయని అన్నారు. అవి కూడా ఈ కరోనా వల్ల అంత లేట్ అయింది. అయినప్పటికీ కూడా ఇవన్నీ కూడా కంప్లీట్ చేసి అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడా కూడా కుంటుపాటు లేదు అనే విధంగా మరి చేయడానికి స్థాయి శక్తిలా ఇక్కడ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా కృషి చేస్తున్నారు. అయినప్పటికీ ఈ కరోనా వల్ల కొద్దిగా లేట్ అయింది. అయినా ప్రజలకు అసలు తెలియదు లేకుండా ఇప్పటికైనా స్పీడప్ చేసి వర్కులన్నీ తొందరగా చేయమని మీ ద్వారా కమిషనర్ గారికి ఈ గారికి తెలియజేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. పెద్దలందరికీ ముందుగా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంకేదంటే అడిగిన వెంటనే మీరు కమ్యూనిటీలోనూ తాత్కాలికంగా ఈ సచివాలయ కార్యాలయం కట్టడానికి మీరు ఆమోదించారు. ఆమోదించడం కోరారు. మీ కూర్చొని మాట్లాడుకునేందుకు కూడా ఇబ్బందిగా ఉన్నది. పైన ఒక ఫ్లోరు మాకు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కైలాస నగర్ వాసులు అందరూ కూర్చొని మాట్లాడుకొని కష్టకాలు ప్రభుత్వ అధికారులు చెప్పుకునేందుకు వీలుగా పైన అందాక తాత్కాలిక ఇమ్మీడియట్గా ఒక హాల్ కట్టనున్నారు. దాని ముందు వాళ్ళే 10 లక్షల రూపాయలు కేటాయించడం జరిగింది. అది త్వరలోనే పూర్తి చేసుకుంటే జనాగ్రహం కూడా ఇది శాంక్షన్ అయిపోయింది కానీ తర్వాత పెడదామని చెప్పాము. అయినప్పటికీ దేవన్ గారు మళ్ళీ పెట్టేయమన్నారు కాబట్టి అయితే ఎమ్మెల్యే గారు మళ్ళీ నేను ఫోన్ చేస్తే సరే పెట్టేయమని చెప్పాను. నాకు క్షమించాలని అదేవిధంగా మన ఎమ్మెల్యే వర్యుల గారి దగ్గరికి ఒక 20 రోజుల కింద రేనన్న కమిటీ సభ్యులందరూ కూడా ఎమ్మెల్యే గారి దగ్గరికి రావడం జరిగింది. అదేవిధంగా మనం 2 సార్లు దేవనాథ్ గారు కూడా చెప్పడం జరిగిందండి ఈ కమిటీ హాల్ అనేది సమస్యని పరిష్కరించాలని చెప్పేసి చిన్న వినపం అందరూ కోరడం జరిగింది. అదేవిధంగా ఫస్ట్ ప్రయారిటీ మన కైలాస నగర్ కమ్యూనిటీ హాల్కి ఇచ్చి వాళ్ళ కమ్యూనిటీ మొత్తం అంతా మన కమిటీ సభ్యులందరూ కూర్చొని విధంగా ప్రశాంతంగా మారుకొని ఇంత మంచి హాల్ని వీళ్ళందరికీ ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి తెలియజేస్తాయి. అదే మన దేవనన్న ఇమీడియట్గా ఏ గారికి డి గారికి అందరూ పిలిచి ఫస్ట్ ప్రిఫరెన్స్ మన కైలాస నగర్ కమ్యూనిటీ హాల్కి పైన శంకుస్థాపన చేసేది కంప్లీట్ చేయవలసిందిగా ఫస్ట్ మనం ఆదేశాలు ఇచ్చారు.